ఎవరున్నారా నీ వెంబడి? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో, ఒక్కరు కూడా నీ వెంబడి లేరు. కొంతమంది భజన పరులు, అవుట్డేటెడ్ లీడర్స్ మాత్రమే ఈరోజు నీ వెంబడి ఉన్నారు. వాళ్ళు ఏదో ఉనికి కోసం వెంపర్లాడుతూ ఉన్నారు. కొందరిని మొరగడానికే వదిలేసినాం, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాం నీలాగనే. అదే విధంగా నువ్వు మాట్లాడినట్టయితే తగ్గిన రీతిలో బుద్ధి చెప్తామని మరొకసారి హెచ్చరిక చేస్తా ఉన్నా. అవసరం అనుకుంటే తప్పకుండా ఈరోజే మాట్లాడతాం మా ముఖ్యమంత్రి గారితో, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో. గజ్వేల్లో వాళ్ళు సభ పెట్టి కేసీఆర్ నెత్తిన కాలు పెడతారంట, తొక్కుతారంట కేసీఆర్ను. నిలబడతాను, రండిరా మీరు సభ చేయండి చూద్దాం. మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత మేమే గనక మా శక్తిని ప్రదర్శిస్తే గజ్వేల్ గడ్డ పైన కాలు కూడా మోపలే ఎవరు వెధవ సన్యాసి. పోనీలు అని వదిలేస్తుంటే వచ్చిన 20,000, 5,000, 10,000 మందితోనే ఊరేగుతున్నాం. ఒక్కొక్క సభ 25 లక్షల మందితోన ముఖ్యమంత్రి గారు ఉద్యమ సందర్భంలో చేసినారు. అదే ఆదిభట్ల దగ్గర మీరు ఏదైతే సభ ఈరోజు 20,000, 30,000 మందితో సభ చేసి విర్రవీగుతా ఉన్నారో, ఆ రోజు 10, 15 లక్షల మందితో సభ నిర్వహించినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్ర సమితికి, కేసీఆర్ గారికి ఉంది, మా అందరికి కూడా ఉంది. ఈ సభలను చూసి రెచ్చిపోయి మాట్లాడి నోరు బాదుపులో పెట్టుకోకుండా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారి నడుస్తున్న వెంబడి నడుస్తున్నటువంటి కొంతమంది నాయకులను దయచేసి మాట్లాడితే రైతు బంధు మీద మీరు మాట్లాడండి, దళిత బంధు పైన. ఈరోజు వాడేమో రైతు బంధు గురించి మాట్లాడాడు, రైతు బీమా గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడిండు? మాట్లాడితే కూడా రైతు బీమా గురించి, చనిపోయినాక 5 లక్షలు ఎందుకు అని మాట్లాడు. చచ్చిపోతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, దేశంలో చచ్చిపోయినట్టు ఒక కుటుంబానికి కుటుంబం మొత్తం చనిపోదు. కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోతే ఆ కుటుంబం రోడ్డున పడొద్దనే ఒక గొప్ప ఆలోచనతో నా ముఖ్యమంత్రి గారు, ఒక వ్యక్తి, ఒక పౌరుడు ఎట్లా చనిపోయినా కానీ ఆ కుటుంబానికి రైతు అయితే, పాస్బుక్ కలిగి ఉంటే ఆ గుంటా కానీ నీలాగా 100 ఎకరాలు ఆక్రమించుకున్నా కానీ ఇస్తా ఉన్నారు రైతు బంధు. రైతు బంధు వద్దన్నారు, దొంగల్లాగా తీసుకుంటారు రైతు బంధును. కానీ ఈరోజు దళిత బంధు వస్తుంటే, ఈ దళిత జాతే ఒక్కసారి ఈరోజు చదువు కలిగి ఉంది, ఒంట్లో శక్తి ఉంది, మాట్లాడే దమ్ముంది, వీళ్లకు ఆర్థిక పరమైనటువంటి సహకారం అందితే వీళ్ళను అదుపు చేయడం ఎవరి తరం కాదు అని భయపడి దళితుల చైతన్యాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం దళిత వ్యతిరేకి, దళిత ద్రోహి ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి అనుచరులు, దొంగలు ఎవడైనా సరే దళిత బంధు విషయం మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు ఉంటుందని హెచ్చరిక చేస్తా ఉన్నాం. అన్ని పార్టీలు హుజూరాబాద్లో కూడా దళిత బంధు విషయంలో ప్రభుత్వము సమగ్రమైన ప్రణాళిక రూపొందించుకొని అధికారులకు బాధ్యతలు ఇచ్చి ముందుకు పోతున్నటువంటి తరుణంలో మీరేం చేస్తున్నారు? పురిగొల్పుతా ఉన్నారు, ప్రేరేపిస్తూ ఉన్నారు ఇతర కులాలను. ఇతర కులాలు కూడా మీకు ఎవరు మద్దతు పలకడం లేదు. మా కులం పైన, మా జాతి పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలు సైతం, రైతులు సైతం మా జాతి బాగుపడాలని కాంక్షిస్తున్నారు. మీరేం చేస్తున్నారు? మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కొంతమందిని ఆ తాటి చెట్లు ఎక్కిస్తున్నారు, ఈత చెట్లు ఎక్కిస్తున్నారు, లేదంటే ఇంకో చెట్టు ఎక్కించి మాకు కూడా ఇంకో బంధు కావాలని మాట్లాడిస్తూ ఉన్నారు. అది మాట్లాడుతున్నదంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడెక్కడ మెరికల్లాగా ఉన్నటువంటి, లేకుంటే అక్కడక్కడ పరిగలాగా ఉన్నటువంటి ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రెండు పార్టీలు ఏ రకంగా కొల్లుడైనాయో హుజూరాబాద్ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. కేవలం హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేసినటువంటి ఈ దళిత బంధు మాత్రం 3-4 సంవత్సరాల నుండి మేధో మదనం జరిపి ముఖ్యమంత్రి గారు దీన్ని అమల్లోకి తీసుకొచ్చిండ్రు, ఎవడయ్య తరం కూడా కాదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి దళిత కుటుంబానికి, ప్రతి నియోజకవర్గానికి అందించే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు కావలసిన ప్రణాళిక రూపొందించిండ్రు. మొత్తంగా రాబోయే ఒక 4-5 సంవత్సరాల లోపల దళితులు ఆర్థిక పరిపుష్టిని సాధిస్తారు. అదేవిధంగా దళితులు ఎప్పుడైతే ఆర్థికంగా మెరుగవుతారో ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక స్థితి కూడా మారుతుంది. విఘ్నత కలిగి ఉంటే, దళితుల పట్ల ప్రేమే ఉంటే భారత ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయాలు అడాప్ట్ చేసుకొని
వీటిని దేశవ్యాప్తంగా అమలు చేయండి, మా జాతికి మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. కానీ నోటికొచ్చినట్టుగా విమర్శలు చేసి ఈ గొప్ప పథకాన్ని ఆపే ప్రయత్నం చేసి కోర్టులకు పోతే కూడా కోర్టు ఏం చెప్పింది ఈరోజు? ఈరోజు అడ్వకేట్ జనరల్ ఇచ్చినటువంటి వివరణకు ఏకీభవించి దీన్ని ముందుకు తీసుకుపోయేటువంటి వెసులుబాటును ప్రభుత్వానికి కలిగించింది. ఏదైనా అమలు కావాలి అని చెప్పేసి కోర్టులను సంప్రదించాలి తప్ప, పథకాలు బంద్ కావాలి, ప్రాజెక్టులు ఆగిపోవాలని కోర్టులను సంప్రదించేటువంటి నైజం మన రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఉండడం అనేది సిగ్గుచేటు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్ర అభివృద్ధి ఆగదు, సంక్షేమం ఆమదు ఆగదు, దళిత బంద్ ఆగదు, రైతు బంద్ ఆగదు, రైతు బీమా ఆగదు. అవసరమైతే రైతు బీమా మాదిరిగానే మా ప్రజలను కాపాడడం కోసం ముఖ్యమంత్రి గారి మెదడులో ఉన్నటువంటి ఇంకా కొన్ని పథకాలు కూడా బయటకు వస్తాయి. ఇప్పుడే కాదు, 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితమే ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఇంకా 3-4 పథకాలు, అద్భుతమైన పథకాలు ఉన్నాయి. అవి ఒక్కసారి నేను ప్రారంభిస్తే ఈ ప్రతిపక్షాలు కాలగర్భంలో కలిసిపోతాయని ఆనాడే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి కేటీఆర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, మా మంత్రులను నోటికొచ్చి మాట్లాడుతున్నారు. ఏమైంది, ఇంద్రవెల్లి పోయొచ్చుండో లేడో? అక్కడ మా ఇంద్రకరణ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి 500 మందికి ఈరోజు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏడ అడుగు పెడితే అది సర్వనాశనమే అయిపోతుంది. ఇది నైజం. అది తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆ పార్టీ కనుమరుగైపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే కాబోతా ఉంది. ఆ దుస్థితే కాంగ్రెస్ పార్టీకి పట్టబోతా ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మూర్ఖుని నమ్ముకుంటే మాత్రం మీరు రాజకీయంగా కాలగర్భంలో కలిసిపోతారని సూచన చేస్తూ గడీలని ఇంకోటని మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి కోసం గిరిజన హరిజన దళిత ఆత్మగౌరవ సభ ఏర్పాట్లు చూస్తున్నటువంటి నా హరిజన గిరిజన ఆదివాసీ సోదర సోదరిమణులకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, స్వేచ్ఛగా జీవించేటువంటి ప్రయత్నం చేయండి. మన స్టేచర్ను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. వాడెవడు వాని కాళ్ళకాడ మనము మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం మాత్రం చెయ్యొద్దని వినమ్రంగా మిమ్మల్ని కోరుకుంటూ, రేవంత్ రెడ్డి నోరు అదుపులో ఉంచుకోకపోతే మాత్రం నేను సవాల్ విసురుతా ఉన్నా, ఖచ్చితంగా గజ్వేల్లోని